हाय फ्रेंड्स, वेलकम बैक टू शरण लाक्स। इकोज कथ वेसर की इक वस्तार कॉलेज को वेक इक ऋषि अच्छे आपेस्ता कदा नि अदे विधा नैन वेली तेरासीदे सारे एवरी मनसल गाया सर नैनता सारने अंटू उ इक गायल बागे इकड़े उर्कन इक लापटापारीस कनेक्टी अंदर तो इक सेमारे डिस्कसूटा इकड़ी वस्तार मैडम మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతుందంట కాలేజ్ కు వస్తాననేసి అంటున్నారు అని చెప్పేసి ఇక అందరితో అయితే చెప్తూ ఉంటాడు ఋషి. ఇక ఏంజెల్ కూడా వచ్చి అక్కడే కూర్చుంటూ ఉంటుంది. ఇక ఈ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని నా కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పేసి ఇక మహేంద్ర ఆత్రంగా ఉందని చెప్పేసి అంటే ఇక లంచ్ అయ్యాక వీళ్ళు బయలుదేరుతారు. ఇక ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి జగతి అన్న మాటలు శైలేంద్ర అయితే వింటాడు. ఇక ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా అమ్మా అని చెప్పేసి దేవ్యాని దగ్గరికి వెళ్ళి ఇక శైలేంద్ర అంటుంటే నాకేం తెలియదు నువ్వు వెళ్ళి ఫాలో అవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక జగతి మహేంద్ర కారులో అయితే బయలుదేరి వెళుతూ ఇక ఋషికి నా మీద కోపం తగ్గిద్దా తగ్గదా కోటి రూపాయలు మోసం చేశాడని చెప్పేసి తన మీద అభియోగం చేశాను అని చెప్పేసి అమ్మ అన్న పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ మూడేళ్లలో అసలు ఎంతగా నా కొడుకుని మిస్ అయ్యాను అని చెప్పేసి కోపం పోయిండిద్దంటావా మహేంద్ర అని అంటే కోపం అయితే పోయే ఉండదు, నువ్వు ఓర్పు పట్టాలి, ఋషికి నీ గురించి అంతా తెలిసిందాక అప్పటి వరకు, లేకపోతే ఇక తన మనసులో ఉన్న గాయం పోదని చెప్పేసి ఇక మహేంద్ర అయితే అంటూ ఉంటాడనమాట. ఇలా చీకటి అయితే పడుతూ ఉంటుంది. ఇక వీళ్ళని మహేంద్ర జగతి ఇద్దరిని ఫాలో అవుతూ ఇక వెళ్తూనే అయితే ఉంటాడనమాట శైలేంద్ర కూడా. ఇలా వెళ్తూ వెళ్తూ ఉండగానే ఇక దేవి ఆయనకి ఫోన్ చేసి ఏంటో వీళ్ళు ఆడికి వెళ్తున్నారో నాకేం తెలియట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ దేవి అని అటు ఇటు తిరుగుతూ ఉంటే ధరణి అయితే వచ్చి ఏంటి అత్తయ్య గారు కంగారు పడుతున్నారు అని అంటే నేను ఎక్కడ కంగారు పడుతున్నాను, నేనేం కంగారు పడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఫోన్ వస్తే ఎవరు అత్తయ్య గారు ఫోను అంటే అన్ని బాగా ఎక్కువైంది ఎక్కడ ఇది ధైర్యం అంటే పరిస్థితిలో ధైర్యాన్ని ఇస్తాయి మనిషికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దేవి అని పక్కకు వచ్చి ఇక శైలేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది, నేనేంటి వీళ్ళకి బాడీ గార్డ్ లాగా ఇలా ఫాలో అవ్వడం ఏంటి, వీళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వీళ్ళని ఇక్కడే లేపేసి వస్తాననేసి ఇక బాగా కోపంగా అయితే అంటే ఇక ఈ దేవి అని నువ్వు ఆవేశపడొద్దు నేను చెప్పినట్టు చేయనంటే ఏంటమ్మా మీ ఎప్పుడు ఇలానే చెప్తావు నీతులు, అసలు నేనేంటి వీళ్ళని ఫాలో అవడం ఏంటి, వీళ్ళ మాటలు పడడం ఏంటి, నా వల్ల కావట్ల మనసు చంపుకొని వేరే క్యారెక్టర్ లాగా పైకి మంచిగా నటించడం నా వల్ల కాదు అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసి వస్తానని చెప్పి ఫోన్ అయితే కట్ చేసేస్తూ ఉంటాడు. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం.